श्री गुरुभ्यो नमः। श्री महागणाधिपते नमः। श्री मात्रे नमः। शुभम टीवी प्रेक्षकुलु नमस्कारम। मी डाक्टर सुंदरी प्रेक्ष्य। ई वीडियोलो ई रोज मनम आगस्ट मासम फलिताल मास फलिताल गुరించి తెలుసుకుందాం। ఈ ఆగస్ట్ మాసంలో వచ్చే పండగల ప్రత్యేకత ఏంటి, వీటి వెనుక ఎటువంటి జ్యోతిష రహస్య ఎటువంటి గ్రహాల సంబంధం ఉంది, జ్యోతిష శాస్త్ర ప్రకారంగా ఈ మాసంలో చేసుకునే పండగలు చేయడం వల్ల మనకి ఏ గ్రహాలకి అనుకూలమైన ఫలితాలు ఇవ్వగలుగుతాము అనే విషయాన్ని మనం ఈ వీడియోలోను తెలుసుకుందాం। తర్వాత మాస ఫలితాలు కూడా తెలుసుకుందాం ఎలా ఉంటాయి అనేది। ఆగస్ట్ నెల అంటే మనకి ఆగస్ట్ నెల అనగానే శ్రావణ మాసం మొదలవుతుంది। ఈసారి శ్రావణ మాసం 29/7/22 నుండి 27/9/8/27 వరకు కూడా మనకి శ్రావణ మాసం ఉన్నది। మనకి ఈ శ్రావణ మాసం 31 దాకా ఈ ఆగస్ట్ నెల ప్రారంభం ముఖ్యంగా దక్షిణాయనం వర్ష ఋతువు ప్రారంభమైన తర్వాత మొదలయ్యే మొదటి మాసం। అంటే ఈ మాసం ఎలా ఉంటుందంటే దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ శుక్ల చతుర్థి సోమవారం నుండి పూర్వ ఫల్గుణి నక్షత్రం నుండి దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద శుక్ల చతుర్థి చిత్తా నక్షత్రం వరకు బుధవారం వరకు ఈ ఫలితాలు వర్తిస్తాయి। అంటే ఆగస్టు నెల మొత్తం అంతా మాస ఫలితాలు ఎలా ఉంటాయి అన్న విషయాన్ని తెలుసుకుందాం। అంటే ఈ నెలలో చంద్ర సంచారం మనకి సింహరాశి నుండి మొదలయ్యి మళ్ళీ ఒక రౌండ్ తిరిగి తులారాశి వరకు సంచరిస్తాడు। ఈ నెలలో రవి కర్కాటక రాశిలో ఆగస్టు 16వ తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచరిస్తాడు। తదుపరి అంటే ఆగస్టు 17 నుండి సింహరాశిలో సంచారం రవి భగవానుడు। ముందుగా మనం ఈ నెలలో ఉన్న గ్రహస్థితిని గురించి తెలుసుకుందాం। మేషరాశిలో కుజుడు రాహువు, వృషభ రాశిలో ఆగస్టు 11వ తారీఖు నుండి కుజ సంచారం, అంటే మేషరాశిలో కుజ సంచారం ఆగస్టు 10 వరకు ఉంటుంది। తదుపరి వృషభరాశిలో ఆగస్టు 11 నుండి కుజుడు సంచరిస్తాడు। ఆగస్టు 30వ తారీఖు నాడు ఈయన వక్రగతి పొందుతాడు। తర్వాత మిథునంలో శుక్రుడు ఆగస్టు 6వ తారీఖు వరకు, తదుపరి కర్కాటకంలో 31వ తారీఖు వరకు, 30 నుంచి మధ్యాహ్నం నుంచి 31 నాడు సింహరాశిలోకి ప్రవేశిస్తాడు। తులలో కేతువు, మకరంలో శని వక్రించి, బుధుడు ఆగస్టు 1 నుండి 20 వరకు సింహంలోను, 21 నుండి కన్యారాశిలో సంచారం, మీనరాశిలో గురువు వక్రించి సంచారం। ఈ గోచార గ్రహస్థితి ఆధారంగా ఈ నెలలో జరిగే శుభాశుభ యోగాలు, ఆరోగ్య విషయాలు, వృత్తి వ్యాపారాల్లో ఎలా ఉంటాయి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం। ముఖ్యంగా ఈ మాసంలో ఉన్న జ్యోతిష్య ఆధారంగా ఎటువంటి గ్రహస్థితి ఉంటుంది, ఈ మాసంలో జరిగే ముఖ్యమైన విశేషాలు కానీ పండగలు కానీ ఏంటి, ముందుగా మనం ఈ నెలలో జరిగే ముఖ్యమైన విశేషాలు తెలుసుకుందాం। ఆగస్టు 1 నాగ చతుర్థి, అంటే నాగ ఆరాధన, సంతాన సమస్యలో బాధపడేవారు కానీ అందరూ కూడా ఈ నాగ చతుర్థిని నాగ పంచమిని జరుపుకుంటారు। 2వ తారీఖు మంగళ గౌరీ వ్రతం, దీన్నే గరుడ పంచమి కూడా అంటారు, కల్కి జయంతి అని కూడా అంటాం। 3వ తారీఖు నాడు ఆశ్లేష కార్తీ, 5వ తారీఖు అందరం ఎదురు చూసే వరలక్ష్మి వ్రతం, 8వ తారీఖు పుత్రదాయ ఏకాదశి, 12 రాఖీ పూర్ణిమ లేక జంజాల పౌర్ణిమ, హయగ్రీవ జయంతి, వైఖాసన జయంతి, 15వ తారీఖు సంకష్టహర చతుర్థి, భారతదేశ స్వాతంత్ర దినోత్సవం, 16 రక్షాపంచమి, శ్రీ రాఘవేంద్ర స్వామివారి జయంతి, అంటే రాఘవేంద్ర ఆరాధన ఆ రోజు నుంచి మొదలవుతుంది, 17 సింహ సంక్రమణం, బలరామ జయంతి, మాఘ కార్తీ, 19 కృష్ణాష్టమి, 23 మత్రత్రయ ఏకాదశి, 26 మాస శివరాత్రి, 27న పోలాల అమావాస్య, 28 బలరామ జయంతి, 30 శ్రీ వరాహ జయంతి, 31 అందరము జరుపుకునే విఘ్నాలు తొలగించే వినాయక చవితి 31 ఆగస్టు। అంటే ఈ మాసం అంతా కూడా మనకి ఎంత ముఖ్యమైన పండగలు ఉన్నాయో మనం గమనించండి। ఈ పండగలు ఈ మాసంలోనే రావడానికి కారణం ఏంటి అని గమనిస్తే జ్యోతిష్య శాస్త్ర ప్రకారంగా ఈ మాసంలో ఎటువంటి గ్రహాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది అని మనం చూద్దాం। ఈ పండగలకి దానికి ఉన్న శాస్త్రీయత ఏంటి అని గమనిస్తే శ్రావణ మాసం అనే పేరు ఎలా వస్తుందంటే శ్రావణ పూర్ణిమ రోజు శ్రవణ నక్షత్రం ఉంటుంది. అంటే శ్రవణ నక్షత్రంతో కూడిన పూర్ణిమ ఉన్న మాసాన్నే శ్రావణ మాసం అంటారు. శ్రవణం అంటే వింటం. ఈ శ్రవణ నక్షత్రానికి అధిదేవత చంద్రుడు. ఈ శ్రవణ నక్షత్రం మనకి ద్వాదశ రాశుల్లో మకర రాశిలో ఉంటుంది. మకర రాశి అధిపతి శని భగవానుడు. అదేవిధంగా మకర రాశి కాలపురుషునికి 10వ భావం అంటే కర్మస్థానం. అంటే ఈ మాసంలో మనం చేయవలసిన కర్మను నిర్దేశిస్తుంది. చంద్రుడు నక్షత్రాధిపతి చంద్రుడు. ఈ చంద్రుడికి ఉచ్చరాశి వృషభం, స్వక్షేత్రం కర్కాటకం. అంటే వృషభరాశి రాశ్యాధిపతి శుక్రుడు, చంద్రుడు కర్కాటక రాశ్యాధిపతి చంద్రుడు. అంటే న్యాచురల్ మనకి ద్వాదశ రాశుల్లో గమనిస్తే కనుక కాలపురుషునికి వృషభరాశి రెండో రాశి ఏం తెలియజేస్తుంటే ధన సంపదల గురించి తెలియజేస్తుంది. మకర రాశి కర్మకారకుడు చంద్రుడు. మనకి ఇక్కడ మానసిక స్థితి, మనసో చంద్రో జాత అంటే మనసు యొక్క స్థితులు. అలాగే చంద్రదేవత మాతృస్వరూపం, చంద్రుడు మాతృకారకుడు. అందరికీ జగన్మాత అయిన పార్వతీదేవి మంగళగౌరీ స్వరూపంగాను. అదేవిధంగా ఈ మకర రాశి కుజుడికి ఉచ్చక్షేత్రం, ఇక విశేషత. అందుకనే అమ్మవారికి తనయుడు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఈ మాసంలో ఉండటం, తర్వాత కుజగ్రహ ప్రీతిగా అమ్మవారి స్వరూపంగా మంగళగౌరీ వ్రతం. అంటే మంగళుడే మనకి సౌభాగ్యకారకుడు కూడా. అంటే మంగళుడు అంటే దాంపత్య జీవితానికి కూడా మంగళుడు చాలా కీర్తి వహిస్తాడు. కుజుడు సరిగ్గా ఉంటేనే ఆ వైవాహిక జీవితాలు అవి సరిగ్గా ఉంటాయి. అందుకని వివాహమైన వారు కానీ అందరూ కూడా ఈ నెలలోనే మంగళగౌరి, మంగళవారానికి అధిపతి కూడా కుజుడు, ఈ మంగళగౌరి వ్రతాల్ని ప్రారంభిస్తారు. ఈ జరుపుకోవడం కూడా మనకు ఆనవాయితీ వస్తుంది. అదేవిధంగా వృషభరాశి శుక్రక రాశ్యాధిపతి చంద్రుడికి ఉచ్చక్షేత్రం కాబట్టి శుక్రుడు ఏంటి మనకి లగ్జరీసు, భోగాలు అంటే ధనం, సంపద, ఇవన్నీ రెండవ రాశి కాబట్టి. అటువంటి ఇచ్చే అధిదేవత ఎవరు? మహాలక్ష్మీదేవి. అందుకనే శ్రావణ మాసంలో శుక్రవారాలు పూజ, ఆ మహాలక్ష్మి ఆరాధన, అన్ని అనంత వరాలు వసిగే వరలక్ష్మి వ్రతం ఇక్కడ రావటం. అంటే మనిషి జీవనానికి కావాల్సిన ధన సంపదలు పొందాలన్నా, ఆ వైవాహిక జీవితం సుఖ సంతోషాలతో ఉండాలన్నా శుక్రుని అనుగ్రహం ఉండాలి. కాబట్టి ద్వితీయాధిపతి అయిన శుక్రుడి అనుగ్రహం పొందడానికి మహాలక్ష్మి ఆరాధన. అదేవిధంగా చంద్రవంశంలో, చంద్ర నక్షత్రంలో, రోహిణీ నక్షత్రంలో జన్మించిన కృష్ణ భగవానుడు జగద్గురువు పుట్టిన మాసం కూడా ఈ మాసమే, ఇదే రోజు వృషభరాశిలో. అంటే ఆయన కృష్ణాష్టమి జరుపుకుంటాం. అంటే ఈ విధంగా ఈ రాశి ఈ నెలలో మనకి చంద్ర, కుజ, శని, శుక్ర గ్రహాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అంటే ఈ గ్రహాల ద్వారా, ఈ గ్రహాలన్నీ ఈశ్వరుని ఆధీనంలో ఉంటాయి. అటువంటి ఈశ్వరుని ఈ గ్రహాల ద్వారా ఫలితాలు ఇస్తాడు ఆయన. ఈ గ్రహాల అనుకూల ఫలితాలు మనకు పొందాలంటే ఈ మాసంలో వచ్చే ఈ పండగల వెనకాలన్న ఆంతర్యం అది. అదేవిధంగా కుజుడు మాతృకారకుడు కూడా. అంటే సోదరులకి కనీసం ఆయనే అధికారి కాబట్టి రాఖీ పౌర్ణమి కూడా మనం ఈ మాసంలోనే జరుపుకుంటాం. అంటే ఇవన్నీ మన శాస్త్రీయత వెనకాల ఇంత విశేషత దాగి ఉంది. అంటే ఆ గ్రహాలు ఆ మాసంలో వాటి ప్రభావం ఎక్కువ ఉండి వాటి గ్రహాల అనుకూలత పొందాలంటే మనం ఈ మాసంలో వచ్చే ఈ పండగలన్నింటినీ కూడా కంపల్సరీగా అందరం ఆరాధించి ఆ దైవ బలాన్ని, ఆ గ్రహానుకూలతని కూడా పొంది తమ తమ వ్యక్తిగత జాతకంలో మిగిలిన విధంగా ఏ రకంగా ఉండి షష్టం భావానికి ఏ గ్రహాల సంబంధం ఎటువంటి వస్తే ఈ మాసంలో ఎటువంటి అనారోగ్యాలు రావడానికి అవకాశం ఉంటుంది, దానికి తగ్గట్టుగా మనం ముందే ఆహార వ్యవహారాలు కానీ మన జీవన శైలిని కానీ మార్చుకొని ఉండగలిగితే కనుక ప్రతి ఒక్కరికి కూడా నవగ్రహాల ఆరాధన చేయటం, వాటి వలన విశేషమైన శుభ ఫలితాలు పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ విషయాన్ని తెలుసుకొని ఆచరించడం వల్ల మరింత ఫలితాలు మనం భక్తి శ్రద్ధలతో చేయగలుగుతాం. కాబట్టి ఇన్ని విశేషాలు చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం అన్ని రాశులకి మాస ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయాన్ని చూద్దాం. మకర రాశి వారికి ఈ ఆగస్టు మాసంలో మాస ఫలితాలు ఎలా ఇవ్వబోతున్నాయి, గ్రహాలు, గోచార గ్రహాలు ఎలా ఉన్నాయి, దాని ఆధారంగా ఈ మాసంలో మకర రాశి వారికి ఎటువంటి ఫలితాలు కలుగుతాయి, కుటుంబ వ్యవహారాలు ఎలా ఉంటాయి, ధనాదాయం ఎలా ఉంటుంది, వృత్తి వ్యాపారాలు ఎలా అనుకూల ఫలితాలు ఇస్తాయనే విషయం చూద్దాం. మకర రాశి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు. మకర రాశి అధిపతి శని. మకర రాశి వారికి ఈ వారం అనుకూలంగానే ఉంది. రాశ్యాధిపతి శని వక్రించి జన్మరాశిలోని సంచారం. ఈ నెలలో శుక్రుడు, రవి, బుధుల ప్రభావం ఈ రాశి మీద ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. వృత్తిపరంగా మకర రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి వారికి ఎందుకంటే ఈ రవి, బుధుడు ప్రభావం ఎక్కువగా ఉంది వీరి మీద, శుక్రుడు కాబట్టి ఈ రాశి వారికి వృత్తి వ్యాపారాల్లో కొంచెం అంటే మిశ్రమ ఫలితాలు, అంత గొప్పగాను చెప్పలేము, అంత బాగోలేదని కూడా చెప్పలేము, మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. దశమ భావంలో కేతు సంచరిస్తున్నాడు. కాబట్టి దశమాధిపతి శుక్రుడు సప్తమంలో రవితో గల సంచారం వలన వృత్తిలో కొంచెం సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే మీరు అనుకున్న పనుల వృత్తిలో కొంచెం ఆటంకాలు రావటం కానీ, అధికారుల నుంచి కొంచెం ఏమన్నా మీకు ఒత్తిళ్ళు ఎదుర్కోవడం కానీ, పనిలో భారం పెరగడం కానీ, అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయలేకపోవడం కానీ, ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ద్వితీయాధిపతి శని వక్రించి ద్వితీయ స్థానానికి వ్యయభావంలో సంచారం చేయడం వల్ల కూడా ధన వ్యయం ఉంటుంది. కుటుంబపరంగా ఈ రాశి వారికి నెల సామాన్యంగా ఉంది. కొంచెం కలతలు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి కొంచెం కుటుంబ విషయాల్లో జాగ్రత్త వహించవలసిన అవసరం ఎంతైనా ఉంది. చతుర్థాధిపతి కుజుడు స్వక్షేత్రంలో రాహుతో కలిసి సంచారం వలన కొంచెం స్థానభ్రంశం జరగటం, ఇట్లంటే ఉన్న ఇల్లు మారటాలు కానీ, ఇంట్లో నుంచి కొత్త ఎక్కడైనా చేంజ్ అవ్వడం కానీ, మీ ఉన్న ప్రదేశం నుంచి వేరే చోటకి వెళ్ళే అవకాశం కానీ, ప్రమాదాలు కొంచెం గోచరిస్తున్నాయి. భూగృహాలకు కారకుడు కుజుడు. కాబట్టి ఈ కుజుడు రాహువుతో స్థితి వలన స్థిరాస్తుల విషయంలో కొంచెం లిటిగేషన్స్ ఉండటం కానీ, అంటే కొనేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసి కొనుక్కోవాలి. లేకపోతే స్వల్ప సమస్యలు కానీ, లిటిగేషన్స్ కానీ, ఆ భూగృహ వ్యవహారాల్లో స్థిరాస్తుగా కొనేటప్పుడు అమ్మేటప్పుడు కూడా కొంచెం సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకొని దాన్ని కొనుక్కోండి. ఆప్తుల వలన దుఃఖం, అలసట ఎక్కువగా కూడా గోచరిస్తుంది. అంటే గృహాల్లో కొంచెం కలతలు. చతుర్థ భావంలో మనకి ఏమైంది, కుజుడు రాహుతో కలిసి ఉన్నాడు చతుర్థాధిపతి. కాబట్టి గృహంలో గృహం నాలుగో భావం గృహం సూచిస్తుంది, శాంతి సౌఖ్యాన్ని సుఖస్థానం. కాబట్టి దానివల్ల కొంచెం ఊహాజంతులు రావడం కానీ, ఎక్కువ ఆడంబరాలకి పోవటం కానీ, దానివల్ల కూడా సమస్యలు రావటం, దానివల్ల కలతలు కలహాలు ఇలాంటివి ఎక్కువగా ఉన్నాయి. తర్వాత వాహనాలు నడిపేటప్పుడు మకర రాశి వారు చాలా జాగ్రత్త వహించాలి. ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు కానీ, వాహనాలు నడిపేటప్పుడు కానీ తగు జాగ్రత్తలు, ఎక్కువ స్పీడ్కి పోకుండా ప్రయాణిస్తే మంచిది. పంచమాధిపతి శుక్రుడు కలస్త స్థానంలో రవితో కలిసి సంచారం వలన కొంచెం ప్రేమ వ్యవహారాలకు చాలా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఈ మకర రాశి వారికి ఎవరైనా ప్రేమ వ్యవహారాలు ఉంటే ఈ నెలలో చాలా అనుకూలంగానే ఉంది. తోబుట్టువుల సహాయ సహకారాలు కూడా మీకు ఈ నెలలో బాగా లభిస్తాయి. సంతానం కోసం ఎవరైనా ప్రయత్నిస్తుంటే వారి ప్రయత్నాలు కూడా ఈ నెలలో ఫలిస్తాయి. ఈ రాశి వారికి స్వభావరీత్యా కొంచెం కోపం ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీ జీవిత భాగస్వామితో సంభాషించేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి. ఎదుటివారు చెప్పే విషయాన్ని వినటానికి ప్రయత్నించండి. ఓపికగా వినటం వల్ల మీకు చాలా సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పవచ్చు. ఆర్థిక పరంగా అనుకూలంగా ఉన్నప్పటికీ ఖర్చులు కూడా అధికంగానే గోచరిస్తున్నాయి ఈ నెలలో మకర రాశి వారికి. కాబట్టి ఖర్చులు పెట్టే విషయంలో చాలా నియంత్రించుకోగలిగితే కనుక మనం ఈ సమస్య నుంచి మనం అధిగమించవచ్చు. ఆగస్టు 22, 23, 24 తేదీల్లో ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా స్వల్ప జీర్ణకోశ సంబంధ అనారోగ్యాలు, గ్యాస్ ప్రాబ్లమ్స్ కానీ, శ్వాసలో ఇబ్బందులు కానీ ఉండవచ్చు. ఆగస్టు 27, 28, 29 తేదీల్లో మానసికంగా కొంచెం ప్రశాంతత లేకపోవడం, మూడీగా ఉండటం, కొంచెం కోపం కలిగి ఉండడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్త వహించండి. ప్రయాణాలకి వీలైనంత వరకు దూరంగా ఉంటే మంచిది. ఈ మకర రాశి వారికి మొత్తం మీద ఆరోగ్యపరంగా బాగుంది, కానీ కొంచెం కళత్ర సమస్యలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. తోబుట్టుల సహాయ సహకారాలు గోచరిస్తున్నాయి. కాబట్టి కొంచెం స్వల్ప అనారోగ్యాలు, వాహనాలు నడిపేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్త వహించవలసిన అవసరం ఉంటుంది. ఈ మకర రాశి వారు మరింత అనుకూలమైన ఫలితాల కోసం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, లక్ష్మీనారాయణ ఆరాధన చేసుకోవడం చాలా మంచిది. శనికి ప్రీతిగా నువ్వుల నూనెతో శనికి అభిషేకం చేస్తే కనుక ఉత్తమ ఫలితాలు పొందుతారు. మకర రాశి వారు ఈ సూచనలను అనుసరించి పాటించడం వలన గ్రహదోష నివారణ జరిగి శుభాశు ఫలితాలు ఎక్కువ పొందే అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. ఆచరిస్తారని ఆశిస్తున్నాను. ఈ పై చెప్పిన ఫలితాలన్నీ సామాన్యంగా గోచార గ్రహస్థితి ఆధారంగా చెప్పబడినవి. అంటే మనకి ముఖ్యంగా జన్మజాతకం చాలా ముఖ్యమండి. ఈ గోచార గ్రహాలు అంటే నార్మల్గా ఈ గోచార గ్రహాలు ఎలా ఉన్నాయి, వాతావరణంలో ఎటువంటి ఫలితాలను ఇస్తాయి అనే విషయం మనకి స్థూలంగా చెప్పడం జరుగుతుంది. ఎవరికైనా ఈ ఫలితాలు మొత్తం వారికి అన్నీ జరగాలి అంటే కనుక వారి జన్మజాతకాన్ని గోచార ట్రాన్సిట్ గ్రహాలు అనుసంధానం చేసినప్పుడు మాత్రమే వారి వారి వ్యక్తిగత జాతకాన్ని వారి లగ్నాలని బట్టి మనం చెప్పడం జరుగుతుంది. ఇది ఏంటి అంటే ఇలా గోచార ఫలితాలు ఎందుకు తెలుసుకోవడం అంటే కనుక అసలు వాతావరణం ఎలా ఉంది. ఇప్పుడు ఎక్కడైనా వర్షం పడుతుంది అనుకోండి, మనం గొడుగు తీసుకెళ్తాం కదా, అలా కాకుండా ఈ గోచార ఫలితాలు తెలుసుకోవడం వలన ఓహో వాతావరణం బయట గ్రహాల ప్రభావం ఇలా ఉంది, ఇలా ఎక్కడో సునామీ వచ్చే అవకాశం ఉంది, ఇక్కడ ఏమైనా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది అని తెలుసుకోవడం వల్ల మనం ముందే జాగ్రత్త పడి జనరల్గా అవి అందరికీ జరుగుతూ ఉంటాయి కామన్గా వాతావరణం అందరికీ ఒకటే కాబట్టి దానికి తగ్గట్టుగా మనం ఏర్పాట్లు చేసుకొని వెళ్ళగలుగుతాం. మన వ్యక్తిగత జాతకాన్ని కనుక ఫలితాలు 100% మనకు తెలియాలంటే కనుక మీరు మీ సమస్య మీకున్న సమస్యలని ప్రకారం కానీ వాటికి పరిష్కారాల కోసం మీరు జ్యోతిష్యుల్ని సంప్రదించి ఈ మీ జన్మజాతకానికి ఈ గోచార గ్రహాలని ఆధారం చేసుకొని అనుసంధానం చేసినప్పుడు మనకి ఉత్తమ ఫలితాలు తెలుస్తాయి. కాబట్టి ఇది అందరూ కూడా ప్రేక్షకులందరూ గమనించ ప్రార్థన. కాబట్టి ముఖ్యమైనది అందరికంటే కూడా జన్మ జాతకము జన్మ లగ్నం ఇవి చాలా ఇంపార్టెంట్. కాబట్టి వీరు ఈ మాసంలో చెప్పిన గ్రహ ప్రభావాలు ఉన్న ముందు చెప్పుకున్నట్టుగా వాటి ఆరాధన చేయటం దానివల్ల అందరికీ గ్రహాల ఫలితాలు శుభ ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా వ్యక్తిగతంగా ఏ రాశి వారికి ఈ రాశి వారికి మనం ఫలితాలు చెప్పడం జరిగిన పరిహారాలు కాబట్టి ఆ పరిహారాలు వారి రాశులకు సంబంధించిన పరిహారాలు చేసుకోవడం వల్ల కూడా ఉత్తమ ఫలితాలు పొందగలుగుతారు అని ఆశిస్తూ సర్వే జన సుఖినో భవంతు.